తిరుపతి ఉప ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం విమర్శించారు. నవతరం అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తును రద్దు చేశారని ప్రచారం చేస్తున్న వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రావు సుబ్రహ్మణ్యం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్ గారికి ఎన్నికల గుర్తుగా జనసేన పార్టీ గుర్తు గ్లాస్ గుర్తుని కేటాయించడం జరిగింది. అయితే ఈ గ్లాస్ గుర్తు కేటాయించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కొందరు మరి ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్య తీసుకోలేదు. దాని మీద రాత్రి సాయి అనేటువంటి ఒక జర్నలిస్టు మరి ఆయన దీని మీద ఎన్నికల గుర్తు రద్దయిందని చెప్పి ఆయన ఒక వీడియో పెట్టారు సోషల్ మీడియాలో. అట్లాగనే మీడియాలో దీని మీద వైరల్ అయింది. అందరికీ ఒక ముఖ్యంగా అందరు గమనించాలి, ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి మేము వివరణ తీసుకున్నాం. నవతరం పార్టీ కేటాయించినటువంటి జనసేన పార్టీ గ్లాస్ గుర్తు రద్దు కాలేదు. నవతరం పార్టీకే ఆ ఎన్నికల గుర్తుని గ్లాస్ గుర్తుని కొనసాగిస్తున్నట్లుగా ఎన్నికల కమిషను వివరణించింది. దీని మీద మరి దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళ మీద చర్యలకి మరి డీజీపీ గారిని మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఇట్లాంటి దుష్ప్రచారాలు బీజేపీ వాళ్ళు కుట్రపూరితంగా చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల గుర్తు అనేటువంటి గ్లాస్ గుర్తు ఓట్లు మరి మాకు పడతాయని చెప్పి మేము విజయం సాధిస్తామని చెప్పి బీజేపీ వాళ్ళకు భయం పట్టుకుంది. ఎందుకంటే ఇటువంటి కుట్రపూరితమైనటువంటి పనులు చేయటం మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ నేతలకి మరి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు. అట్లానే సాయి అనే జర్నలిస్ట్ కూడా నిజానిజాలు వాస్తవాలు తెలుసుకోకుండా ఎటువంటి ఇవి ఆ ప్రభుత్వపరమైనటువంటి ఉత్తర్వులు లేకుండా ఇట్లాంటి వార్తల్ని ఆయన ప్రసారం చేయటం తప్పు. ఆయన కూడా దీని మీద మరి క్షమాపణ చెప్పాలి లేదా మళ్ళీ వివరణ ఇవ్వాలి సాయి గారు కూడా. ముఖ్యంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ మరి గౌతమ్ సవాంగ్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగనే ఎన్నికల కమిషనరు మరి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కూడా ఈ అంశం మీద అట్లాగనే ఎన్నికల పరిశీలకులకి అట్లానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి కూడా దీని మీద ఫిర్యాదు చేస్తాం. ముఖ్యంగా ఇటువంటి దుష్ప్రచారాలని ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఖండించాలి. మీరు ఈ గ్లాస్ గుర్తు అనేది నవతరం పార్టీకి తిరుపతి ఉప ఎన్నికల్లో కొనసాగుతుంది. గ్లాస్ గుర్తుని రద్దు చేసేటువంటి అధికారం ఒకసారి ఫామ్ 7A ఇచ్చిన తర్వాత నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్కే గ్లాస్ గుర్తు కొనసాగుతుంది. ఇది రద్దు కాలేదు, రద్దు అయ్యేటువంటి వీలే లేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది, దీని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. నవతరం పార్టీ అభ్యర్థికే గ్లాస్ గుర్తు కొనసాగుతుందని చెప్పి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఓటర్లు అందరూ కూడా బీజేపీ వాళ్ళు చేయించేటువంటి ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి డాక్టర్ గోదా రమేష్ కుమార్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయితే మరి ఇటువంటి ఓటమి భయంతో ఇట్లాంటి ప్రచారాలన్నీ కూడా బీజేపీ నేతలు చేయటాన్ని నవతరం పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నవతరం పార్టీ న్యాయపరంగా పోరాటానికి సిద్ధంగా ఉంది. అసలు వాళ్ళు ఎన్నికల కమిషన్కి వెళ్ళి ఢిల్లీలో ఫిర్యాదు చేయటమే తప్పు. కానీ ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదు చేసినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఒక్కసారి రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయమే ఫైనల్గా ఉంటుందనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల కమిషనర్ని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి ప్రచారాలు చేస్తే వాళ్ళు ఈ ప్రచారాలు మానుకోవాలని కూడా వాళ్ళకి మరి మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీ రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు.